హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో వంకాయ ఎండు ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను నల్ల వంకాయలు మీరు అవైలబుల్గా ఉంటే తెల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఎండు రోలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవేవి కూడా ఎండ డ్రై ఫిష్ యాడ్ చేసేటప్పుడు మెజర్మెంట్ లాగా ఏం లేదు మనం ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకోవచ్చు వంకాయలు మన అందరికి తెలిసిందే కదా పసుపు ఉప్పు వేసిన నీటిలో వేసేసి చేస్తే అవి కండ్రెక్కకుండా ఉంటాయి మనం ప్రిపేర్ చేసే టైంకి ఈ హాఫ్ కేజీకి ఒక వన్ టమాటో అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను ముందుగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి శుభ్రంగా కడిగి ఉంచిన ఎండ్రోయిల్ని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకొని టూ మినిట్స్ తర్వాత రేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపులో జీలకర్ర కరివేపాకు వన్ ఆనియన్ పెద్దదే ఒక ఆనియన్ వేసుకున్నాను పసుపు ఉప్పు వేసి టూ టు త్రీ మినిట్స్ మగ్గించాను ఆనియన్తో పాటు రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసుకుంటాము ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసి కానీ తర్వాత అంతా కూడా కొండ ఎగర వేసినట్టుగా వేస్తే మనకి వంకాయ ముక్కలాగా కనిపిస్తుంది మరీ సాఫ్ట్గా అయినా కూడా బాగుండదు పేస్ట్ లాగా ఒక ఫోర్ మినిట్స్ మగ్గిన తర్వాత పెద్ద టమాటో ఒకటి యాడ్ చేసి టూ మినిట్స్ మగ్గించాలి ఈలోగా చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ప్రిపే రోట్లో దంచుకుందాము సీ ఫుడ్ ఐటమ్స్కి మసాలా అవి తక్కువగానే యాడ్ చేసుకుంటాము ఆ ఫ్లేవర్ అనేది డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను మసాలా నేను ముందుగా ఫ్రై చేసించుకున్న ఎడలు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను పావు స్పూను గరం మసాలా దీనిలోనే ధనియాల పొడి కూడా ఉంది ఆల్రెడీ కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ తోటైతే చాలా బాగుంటుంది చపాతీతో కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరియు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం